వెల్కమ్ టు టాక్ తెలంగాణ టీవీ. తెలంగాణ అసెంబ్లీ ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మారింది. అసెంబ్లీలో ప్లాస్టిక్ని నిషేధిస్తున్నట్లు స్పీకర్ పోచారం తెలిపారు. ఇకపై పర్యావరణ హితమైన వస్తువులనే వాడతామని తెలిపారు. శాసనసభల్లో మట్టి కుండలు, గ్లాసులు ప్రవేశపెట్టినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసెంబ్లీ పరిసరాలను ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా ప్రకటిస్తున్నామని వెల్లడించారు. ఇకపై పర్యావరణ రహితమైన వస్తువులనే వాడతామని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తెలంగాణకు హరితహారం నిర్వహణకు గ్రీన్ ఛాలెంజ్ అదనపు ఆకర్షణగా నిలిచిందని స్పీకర్ పోచారం పేర్కొన్నారు. దేశ విదేశాల్లో ఎంతో మందికి సంతోష్ కుమార్ కృషి ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చారు. తాను కూడా గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇకపై అసెంబ్లీలో ప్లాస్టిక్ వస్తువులు, బాటిళ్లను వినియోగించవద్దని, పర్యావరణ రహిత వస్తువులనే వాడదామని సభ్యులకు చెప్పారు. మట్టితో తయారైన నీటి కుండలు, గ్లాసులు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాం అని స్పీకర్ పోచారం తెలిపారు. ఎంఐఎం అండ్ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఒక పెద్ద వార్త వచ్చింది కదా, అది వాస్తవం కాదంటారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, పోలీసులు బీజేపీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారా? మీ వ్యక్తిగత గెలుప పార్టీ వల్ల గెలిచారా? మీరు రెండు సార్లు ఓట్ పోయిన తర్వాత ఇక్కడ కొంతమంది ఓట్ బ్యాంక్ మారి బండి సంజయ్ ఓడగొట్టారు. దానికి తోడు ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వేదికగా గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ కూడా మీకు హెల్ప్ చేశారన్న నిజమేనా? అసలు నేను మర్చిపోను మర్చిపోనండి. సంచలనం కోసం కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించే పరిస్థితి లేరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు గుర్తిస్తలేరు. అందుకే గెలిచినప్పటి నుంచి పోరాటాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల వైపే దృష్టి. కరీంనగర్ నేను పట్టించుకోవట్లేదు, అప్పుడే టాక్ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు దానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజకీయాల వైపు చూస్తారా? ఇది టీఆర్ఎస్ పార్టీ లాగా రాత్రి ముఖ్యమంత్రి రెండు చంపి తీసుకునే నిర్ణయం బీజేపీ కాదు. హుజూర్నగర్లో గెలిచాం, కనీసం 2000 ఓట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి. మరి దీన్ని బట్టి ఎట్లా ఉంటుంది పార్టీ? హిందూగాండు బొందుగాలని చెప్పి మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ఓటు బ్యాంకు మాత్రమే పొంది గెలవాలన్న ఒక దురాలోచనతో, దురహంకారంతో లౌకిక రాజ్యం ఇలాంటి చోట ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతారన్న పార్టీ, మా ఎంఏ పార్టీ కూడా లౌకికవాద పార్టీ. అందుకే లౌకికవాద పార్టీ అంటే టీఆర్ఎస్ ఎంఏ పార్టీ కలిసి కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేస్తా అన్నారు కదా, ఏమైనా ఆ దిశగా ప్రయత్నం మొదలైన దాన్ని ప్రజల కోసం పనిచేయకుండా టీఆర్ఎస్ పార్టీ మొన్న కార్పొరేషన్ వాళ్ళదే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, ప్రజల కోసం పనులు చేయాలనే ఆలోచన కాకుండా తెలుగు రాష్ట్రాలను చేజిక్కించుకోవడం రాజకీయంగా అనే ఎజెండాతో ఇప్పుడున్న ప్రభుత్వాల మీద కక్ష సాధింపు ఏమన్నా మొదలైందా? వాళ్ళే వాళ్ళే గుర్తులు తప్పుకుంటున్నారు, వాళ్ళే వాళ్ళే అవినీతి అర్పణ చేసుకుంటున్నారు. ఒక్కదండి హఠాత్తుగా ఎంపీగా గెలవడం అనేది అంటే అనుకోకుండా జరిగిందా లేదంటే ఇక ఇప్పుడు ఆ గాల్లో గెలిచేటప్పుడు గాల్లో పోతారు, ఇప్పుడు అందుకే గాల్లో తెలుస్తూ ఉన్నారు వాళ్ళు. ఏంటి సమ్మె చేయడం కరెక్టా కాదా? పార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని క్లియర్గా అబ్బో అట్లా అనుకుంటే కేసీఆర్ ఇప్పుడు ఆడుకోకపోతున్నా, ఏడన్నా ఏడన్నా అంటుండే కదా, ఏమంటున్నాడు? కరీంనగర్ పేరు మారుస్తా అంటున్నారు, అవసరమా? ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు ఆలోచన అనుకుంటే వివరించాల్సి వస్తుంది నా ఆలోచన.
మంత్రి పదవి రాలేదని బాధపడ్డారని మీకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇవ్వాలని అన్నారు. మంత్రి పదవి కొట్టాడితే అసలు పోయి వస్తుంది, మంత్రి పదవి అసలు అందరము రాష్ట్రంలో అందరూ కూడా